హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళకి ఎలెక్టివ్ పేపర్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనే పేపర్ అనేది కొన్ని యూనివర్సిటీస్కి ఫస్ట్ సెమ్లో ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్కి సెకండ్ సెమిస్టర్లో ఉంటుంది. ఏ యూనివర్సిటీకి ఎప్పుడున్నా సిలబస్ అయితే ఇదే ఉంటుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఫస్ట్ సెమ్ అయినా సెకండ్ సెమ్ అయినా ఇదే సిలబస్ ఉంటుంది కొన్ని యూనివర్సిటీస్కి. మీరు రీసెంట్ సబ్స్క్రైబర్స్ అయినా, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేసుకున్నారో లేదో ఒకసారి చూసేయండి. అంతే, ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీ సబ్జెక్ట్ వైజ్, మీ సెమిస్టర్ వైజ్ సిలబస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చేశానా లేదా అనేది ఒకసారి క్లియర్గా చూసి మీ సబ్జెక్ట్ సిలబస్ నేమ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇక దీని సిలబస్ చూసుకున్నట్టయితే, ఈ క్వశ్చన్స్ కావాలి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ టెలిగ్రామ్లో దొరకకపోతే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఒక పేపర్ మీద రాసుకోండి. ఇది రెగ్యులర్ అండ్ సప్లీ అందరికీ యూజ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా సిలబస్ చూస్తే దీంట్లో కేవలం రెండు యూనిట్లే ఉన్నాయి. ఎఫ్ఓసి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఫస్ట్ది వచ్చేసి ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్స్. యూనిట్ టూ వచ్చేసి నెంబర్ సిస్టమ్ అండ్ కంప్యూటర్ కోడ్స్. ఈ ఎగ్జామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో అయితే ఉండదండి. ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఇక మీరు ఎంత థియరీ నేర్చుకుంటే అంత మంచిగా పాస్ అవుతారు. ఫస్ట్ది వాట్ ఈజ్ ఏ కంప్యూటర్ అబ్రివేషన్ అండ్ డెఫినేషన్. సెకండ్ది జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, ఫస్ట్ జనరేషన్ టు ఫిఫ్త్ జనరేషన్. థర్డ్ది క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్. ఫోర్త్ది డిఫైన్ హార్డ్ కాపీ అండ్ సాఫ్ట్ కాపీ. ఫిఫ్త్ది యూజెస్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. సిక్స్త్ది యూజెస్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్. సెవెంత్ది డిఫరెన్స్ బిట్వీన్ ర్యామ్ అండ్ రోమ్. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, అండ్ రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. నైన్త్ది నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, బైనరీ టు ఆక్టల్, బైనరీ టు హెక్సా. టెన్త్ది డిఫైన్ బూలియన్ ఆల్జీబ్రా డెఫినేషన్. 11th లాజిక్ గేట్స్. 12th లాజిక్ డయాగ్రామ్ అండ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ కర్నౌ మ్యాప్స్. 13th క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. 14th ఫిర్మ్వేర్ అండ్ మిడిల్వేర్. 15th సిస్టమ్ సాఫ్ట్వేర్. 16th అప్లికేషన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇవ్వండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు పాస్ అవుతారు. కాకపోతే థియరీ అనేది మంచిగా నీట్ ప్రజెంటేషన్ అనేది ఇస్తే మీకు ఎక్కువ మార్కులు రావడానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ దీని గురించి మీకు ఏం తెలియదు అంటే, ఆల్రెడీ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనే దాని మీద క్లియర్గా వీడియో చేశాను. వీలైతే దాని వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. చివరిగా ఇదండి వీడియో, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది.